లోక్సభ సభ్యుల యొక్క ఆరోగ్య పరిస్థితి క్షీణించింది కాబట్టి వారు ముగ్గురిని కూడా బలవంతంగా పోలీసు వారు కూడా తీసుకొని హాస్పిటల్లో కూడా చేర్పించడం జరిగింది. ఇంకా ఇద్దరు లోక్సభ సభ్యులు మిథున్ రెడ్డి గారు కానీ అవినాష్ రెడ్డి గారు కూడా వారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. ఇప్పుడే డాక్టర్లు కూడా చెప్తూనే ఉన్నారు బ్లడ్ ప్రెషర్స్ ఇవన్నీ కూడా పెరిగి తగ్గిపోయినాయని కూడా ఈరోజు కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా 5 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు మౌనమే వహిస్తుంది, కానీ దీనిపైన వారి అభిప్రాయాన్ని కూడా స్పష్టంగా కూడా ఇంతవరకు కూడా చెప్పలేని పరిస్థితి. ప్రధానమంత్రి గారు కూడా జోక్యం చేసుకొని ఏమైనా చెప్తారేమో అని చెప్పేసి అతను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి, మరీ ముఖ్యంగా కూడా ఎలక్షన్ సమయంలో భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ సభ్యులు అప్పుడు రాజ్యసభ సభ్యులైన వెంకయ్య నాయుడు గారు కానీ ఆ రోజు రాజ్యసభలో ఉన్న ఇప్పుడు ఆర్థిక మంత్రి గారు ఉండే ప్రతిపక్ష నాయకుడు అని ఇప్పుడు ఆర్థిక మంత్రి ఉన్న జెట్లీ గారు కూడా మా రోజు తెచ్చే ప్రత్యేక హోదా అనేది కూడా తీసుకొని వచ్చామని చెప్పేసి చెప్పి ఎన్నికల్లో లబ్ధి పొందిన వారు ఇప్పుడైనా కానీ మౌనం అనేది కూడా తీసివేసి ఏదైనా కానీ చెప్తారని చెప్పి చేశాం. కానీ ఇంతవరకు కానీ ఎవరు కానీ ఎక్కడ కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం స్పందన మాత్రం రాలేదు. చాలా బాధాకరం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కూడా గొడ్డలు పెట్టు అని చెప్పేసి కూడా మనవి చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఇంత చేస్తున్నా కూడా మేము ఒకటే మేము అడుగుతున్నాం. ఆ రోజు వెంకయ్య నాయుడు గారు కూడా మా ఒక రాజ్యసభ సభ్యునిగా కూడా ఆ రోజు పెద్ద ఎత్తున కూడా ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ స్టేటస్, 5 సంవత్సరాలే కాదు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు మాత్రం ఇస్తామంటే 10 సంవత్సరాలు కావాలి. ఒకవేళ మీరు 10 సంవత్సరాలు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, మేము 10 సంవత్సరాలు ఇస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. తిరుపతిలో కూడా ఎన్నికల సమయంలో కూడా చెప్పారు. నేను అడుగుతున్నాను ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా ఆ రోజు మీరే అష్యూరెన్స్ ఇచ్చారు, ఎన్నికల సమయంలో కూడా చెప్పారు. ఈరోజు వైస్ ప్రెసిడెంట్గా కూడా వెంకయ్య నాయుడు గారు ఉన్నారు. వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ కంటే రాజ్యసభ చైర్మన్ మాత్రమే. రాజ్యసభ చైర్మన్కి కూడా ఆ రోజు రాజ్యసభలో ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చారో, ఏదైతే చట్టం చేశారో దాన్ని అమలు పరచాలని చెప్పేసి ఎందుకు అడగకూడదు అని చెప్పేసి మేము వెంకయ్య నాయుడు గారిని కూడా మేము మనవి చేస్తున్నాం. ఇప్పుడైనా కానీ వెంకయ్య నాయుడు గారు కానీ వెంటనే కూడా జోక్యం చేసుకొని ఈరోజు ప్రభుత్వానికి కూడా వెంటనే కూడా చెప్పాల్సిన అవసరము బాధ్యత కూడా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము మనవి చేస్తున్నాం. అంతేకాదు ఈరోజు ఈ సందర్భంలో మరొకటి కూడా మేము కూడా మనవి చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కానీ అలాగే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ ఆ రోజు రాజ్యసభ సభ్యులుగా ఉండే వారందరూ కానీ వెంకయ్య నాయుడు గారిని కానీ హౌస్లో కూడా ఎందుకు ప్రశ్నించలేదో ఇంతవరకు మాకు కూడా అర్థం కాని విషయం. అంతేకాదు ఈరోజు వెంకయ్య నాయుడు గారి దగ్గరికి కూడా ఎందుకు తెలుగుదేశం పార్టీ వారు రిప్రజెంట్ కూడా చేయలేదో మాకు అర్థం కాని విషయం కూడా మిగిలిపోతున్న విషయం కూడా నేను కూడా మనవి చేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ వారు దీన్ని చిత్తశుద్ధి మాత్రం ఏమాత్రం కానీ పోరాటం చేయలేదు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పోరాటాలు చేస్తుందో, ఏదైతే రాజీనామాలు కూడా ఇచ్చేసి ఆమన్ నిర్దేశం చేస్తున్నారో, ఈ పోరాటాలు ఇంకా కూడా పెద్ద ఎత్తున పోరాటాలు కాకుండా దీన్ని నీరుగార్చడానికి మాత్రమే ఈరోజు యూటర్న్ అనేది కూడా తీసుకొని ఈరోజు ఈ ఉద్యమాన్ని ఈ పోరాటాన్ని నీరుగార్చడానికి కుట్రల ప్రయత్నాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఎందుకంటే 15 రోజుల నుంచి కూడా అతను మాట్లాడిన తీరు అసెంబ్లీలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, లేకుంటే బయట కూడా అతను మాట్లాడిన తీరు ఇప్పుడు నిదానంగా కూడా అర్థం చేసుకుంటే ఒక అనుమానం అనేది కూడా వస్తూ ఉంది. ఆ రోజు నాకు ఇంకొక 1 నెల రోజుల తర్వాత లేకుంటే కర్ణాటక ఎన్నికలైన తర్వాత నా పైన కేసులు పెడతారేమో అని చెప్పేసి ఇవన్నీ కూడా అవన్నీ మాట్లాడదాన్ని చూస్తుంటే ఈ అంశాన్ని ఒక షీల్డ్గా అంటే అతనికి ఎక్కడో ఒక భయం అనేది కూడా ఆవగించింది. అతను చేసిన తప్పులన్నీ కూడా ఎక్కడో స్మెల్ చేశాడు అతను, ఎక్కడో ఇవన్నీ కూడా మళ్ళీ కూడా అన్ని కేసులు పెడతారేమో అని చెప్పేసి దానికి ఒక షీల్డ్గా ఉపయోగించుకోవడానికి, ఒక కౌచంగా ఉపయోగించుకోవడానికి, కేంద్ర ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడానికి మాత్రమే ఈ ఇష్యూని యూటర్న్ తీసుకొని జనం మేము కూడా పోరాటం చేస్తున్నామని చెప్పేసి దీన్ని చేస్తున్నాడు తప్ప చిత్తశుద్ధితో వారు పోరాటం చేయలేదు అని కూడా చెప్తున్నాను. నిన్న ఎంత అవయ్యాలనండి, ఒక పార్లమెంటు సభ్యులు కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు ఇంకా కూడా 1-1.5 కిలోమీటర్ దూరంలోనే
పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి అక్కడే ఏదో డ్యాన్స్ చేసి లేకపోతే గాంధీ యొక్క దగ్గరికి పోయి సమాధి దగ్గర పోయి బాబుజీ ఘాట్ దగ్గర పోయి అక్కడ పోయి సమాధి దగ్గర పోయి అక్కడ కూడా ఏదో చెప్పేసి ఇవన్నీ చేశారు. కానీ వాళ్ళకి అధికారం ఉండేది మర్చిపోతున్నారు. ఈరోజు కూడా వాళ్ళకి పెద్ద ఎత్తున కూడా పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు కూడా ప్రాతినిధ్యం ఉంది ఈ పార్లమెంటులో అనేది కూడా మర్చిపోయి ఈరోజు వేధిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా నాటకాలు కూడా మాని ఒక చిత్తశుద్ధితో మంచి పోరాటం చేయండి. ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆంధ్రప్రదేశ్ పైన నిజంగా కూడా నీకు అభిమానం కానీ ప్రజలు కూడా అభివృద్ధి కావాలంటే వెంటనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుందో మీరు కూడా నిర్ణయం తీసుకొని మీ పార్లమెంట్ మీ లోక్సభ సభ్యులు కానీ రాజీనామాలు ఇచ్చి మాతో కలిసి అందరూ కలిసి అన్ని పక్షాలు కూడా కలిసేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క అలాగే ప్రధానమంత్రి యొక్క మెడలు కూడా ఉంచేసి మనకు న్యాయంగా రావాల్సిన ప్రత్యేక హోదా అంశాన్ని అన్ని కూడా సాధించుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా బ్లాక్ మెయిల్ చేసే బదులు ఎప్పుడో ఇప్పుడు పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతాయంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా రోడ్డుపైకి వస్తుందంటే ప్రజలందరూ కూడా అవమానపరిచినారు ఆంధ్రప్రదేశ్ మరొక మారు కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో అవమానపరిచినామని చెప్పి భావించే పరిస్థితిలో దానిపైన మాత్రం చేయకుండా ఈరోజు ఆ విషయాలు మాత్రమే మాట్లాడకుండా శాసనసభ్యులో కావచ్చు అవన్నీ దాంట్లో శాసనసభలో కానీ శాసనమండలి సభలో కానీ ఢిల్లీకి వచ్చినా కానీ బయటికి పోయినా కానీ అతను మాట్లాడిందంటే నాకు మళ్ళీ కేసులు పెట్టవచ్చు. అది కూడా ఎప్పుడో నెల తర్వాత కర్ణాటక ఎన్నికలు జరిగిన తర్వాత కూడా నా పైన కేసులు పెట్టవచ్చు అని చెప్పాల్సిన అవసరము ఆవశ్యకత ఎందుకు వచ్చింది ఈ ముఖ్యమంత్రి గారికి అని చెప్పి నేను అడుగుతున్నాను. నువ్వు దాన్ని షీల్డ్ చేసుకుంటున్నావు అంటే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని ఈరోజు పోరాడుతున్న అంశాన్ని ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల్ని కూడా దీన్ని అడ్డం పెట్టి నన్ను అప్పుడు చేయొద్దని చెప్పినట్లే రీతిలో ఉంది తప్ప మరొకటి కాదని చెప్పి నేను అడుగుతున్నాను. నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే రాజీనామాలు ఇవ్వండి, మాతో కలిసి రండి, అందరూ కలుస్తాం. ఈరోజు వామపక్షాలు కూడా ఉన్నారు, అన్ని పార్టీలు కూడా కలుస్తాం, అందరూ కలిసి అడుదాం. 2019లో ఎన్నికలు వస్తాయి, అప్పుడు కావాలంటే తేల్చుకుందాం. ఈరోజు కూడా ఏదో కేంద్ర ప్రభుత్వంతో అమీతుమి తేల్చుకోవాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. సూటిగా ఒక ప్రశ్నని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. రాష్ట్రం అంతా ఒక పక్క అడ్డుకి పోతుంది, రాష్ట్ర 5 కోట్ల మంది ప్రజలు కూడా అందరూ అందరూ ప్రత్యేక హోదా కావాలి, ఎదురుచట్ల అంశాలు నెరవేర్చాలని కోరుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసింది, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా బంధుప్రీతి, ఎక్కడ చూసినా అధికారుల అలక్ష్యం, ఎక్కడ ఏ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం పాలన వచ్చే సక్రమంగా లేని విషయం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయినప్పటికీ ఆయన ఢిల్లీ వచ్చారు, వచ్చి దేనికి వచ్చారన్నారు, ఢిల్లీకి వచ్చి అందరినీ జాతీయ నాయకులు అందరూ కలుద్దామనే అని కలిసి ఒక సంఘటన తీసేసి దీని మీద ఒత్తిడి తీసుకోవాలని వచ్చి నేను అందుకే అడుగుతున్నాను సూటిగా. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొన్ని లక్షల మంది అగ్రికల్చర్ సంబంధించిన బాధితులు ఉన్నారు. ఆ బాధితులకి న్యాయం చేయవలసింది పోయి ముఖ్యమంత్రిగా ఓ తండ్రిగా ఆయన ఆదుకోవాల్సింది పోయి నువ్వు ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చి ఏపీ భవన్లో 3వ తారీఖు రాత్రి ఎవరైతే జీ కంపెనీకి సంబంధించిన చైర్మన్ జిఎస్ఎల్ కంపెనీ చైర్మన్ సుభాష్ గోయల్ ఉన్నారో, ఎవరైతే సమాజ్వాదీ పార్టీ నాయకుడు అమర్ సింగ్ ఉన్నారో వాళ్ళు వాళ్ళిద్దరితో కలిసి నువ్వు కుమ్మక్కై ఇక్కడ మాట్లాడి ఆ తదుపరి మరణాడు మేము వచ్చి ఈ తాలూకు ఆస్తులు మేము స్వాధీనం తీసుకోలేమని చెప్పి జిఎస్ఎల్ కంపెనీ చెప్పిన మాట వాస్తవమా కాదా? మీ వాదాలు కుదరకపోవడం వల్ల ఇవాళ కోట్లాది మంది మీ అగ్రికల్చర్ బాధితులు రోడ్డు పడిన విషయం అవసరమా కాదా? దీనికి సూటిగా మరి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. ఆలోచన చేయండి, ఎంతది ఎంత దౌర్భాగ్యం అండి. ఓ పక్క వచ్చి రాష్ట్రం అంతా అట్టుడికిపోతుంటే ఇంకా నీ దోపిడీ కోసం, ఇంకా నీ ధనార్జన కోసం ఇవాళ వచ్చి వాళ్ళు ఆదుకోవాల్సింది పోయి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాన్ని సక్రమంగా నివర్తించింది పోయి ఇక్కడికి వచ్చి లాలచన పడి ఏపీ భవన్ని నీ దళానికి ఏపీ భవన్ చేసుకుంటావా? ఇదే నీకు ప్రజలిచ్చిన అధికారాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తారా? ఇదే నీతి ఉంది. కాబట్టి సూటిగా నువ్వు 3వ తారీఖు రాత్రి వాళ్ళు ఇక్కడ కలిసి నువ్వు సంప్రదింపులు చేసి మీ వాటాలు కొట్టుకుపోవడం అది వాస్తవమా కాదా? ఆ విషయం మీద ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చాలా ఎమ్మెల్యేలు వాళ్ళ తాలూకు అభిప్రాయాన్ని వాళ్ళ బాధని వాళ్ళ ఆవేదని ఈ పదవి మాకు ముఖ్యం కాదు,
ఈ పదం మా ముఖ్యం కాదని ఎమ్మెల్యేలు నిర్వర్తించారు. అయినప్పటికీ ఈ పోరాటంలో ఎన్నో విధాలు ఉన్నాయి. నాయకుడు మా పార్టీ అధినాయకత్వం మా అధ్యక్షుడు అందరూ కలిసి కూర్చొని ఏ నిర్ణయం చేయాలి, ఏ విధంగా పోరాటం చేయాలి, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలి అనేది చెప్తే కార్యక్రమం రూపొందించాం. పార్లమెంట్లో వచ్చి అవిశ్వాస తీర్మానం పెట్టాం, తర్వాత రాజీనామాలు చేసాం, ఆ తర్వాత ధర్నాధ్యక్షులు చేస్తున్నాం. అక్కడ జిల్లాలో వచ్చి కేంద్ర ప్రభుత్వ ఆఫీసులు మేము వచ్చి ధర్నాలు నిర్వర్తించాం. ఇవాళ వచ్చి జాతీయ రహదారులు బంద్ చేస్తున్నాం, రేపు రైలులోకి నిర్వర్తిస్తున్నాం, ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొస్తున్నాం. ప్రజలు ఆంధ్రప్రదేశ్ తాలూకా గొంతుని ఒకే మాటగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ తరపు ఉండి ఆ గొంతులు వచ్చి కేంద్ర ప్రభుత్వం వినిపించడానికి ఒత్తిడి తీసుకోవడానికి కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు విశ్వాసం వచ్చి ఎంపీలు మీరే కాదు రాజీనామా చేయడం, మీరు చేయడం వల్ల ఉపయోగం కాదు, మేము కూడా మీతో పాటు మేము కూడా వస్తాం, మేము మా సోదరులతో పాటు ఉంటాం, ఈ పదవులు మాకు ముఖ్యం కాదు, రాష్ట్ర శ్రేయస్సు మాకు ముఖ్యం అని నిన్న ఎమ్మెల్యేలు చెప్పారు. అది విషయం. టీడీపీ సుభాష్ చంద్రని నరేంద్ర మోదీ బెదిరించడం వల్లే ఆయన కొనుగోలు చేయట్లేదు అగ్రిగోల్డ్ అని చెప్పి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏమండి చిన్నపిల్లల చెవిలో పూటీ చెప్తారు, నద్రగొడుతున్నాను. నరేంద్ర మోడీ గారు వచ్చి జీటీవీని బెదిరించడం ఏంటి, అగ్రిగోల్డ్ గారు చెప్పడం ఏంటి, ఏమిటి ఇదంతా? ఏదో పూర్వం మన సామెత చెప్పినట్టు వచ్చి ఏదో దేనికో ఏ గడ్డానికో దేపలకో ఏది ఏ కుప్పకో ముడేసినట్టు ముడేయడం ఏంటిది? నువ్వు వచ్చి ఇక్కడ లాలిచి పడి ఆంధ్ర భవన్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మనం వచ్చి వాళ్ళు ఎంతవరకు వెళ్ళి ఎప్పుడు ఇంతవరకు మీ ఆస్తులు స్వాధీనం చేసుకోలేదు, ఈ ఆస్తులు కొనుగోలు చేయలేమని ఇందుకు ఏది వేయలేదు. హైకోర్టు ఇందుకు పెట్టలేదు. ఏ రోజైతే ముఖ్యమంత్రితో కలిసి ఇక్కడ లాలూసి అయిందో, ఏ రోజైతే ములాఖత్ అయిందో ఆ మనవాళ్ళు హైకోర్టులో వాళ్ళు ఎందుకు ఎప్పుడు వేయాలి? కారణం ఏంటి అంటే మీ వాటాలు నప్పలేదు కాబట్టి, మీ తాలూకా మంత్రులు నప్పలేదు కాబట్టి ఆయన ఇంత ఇన్ని లక్షల మంది అగ్రికల్చర్ ఇన్ని లక్షల మందిని ఇవాళ పడంగా పెట్టడం అనేది ఇది భావ్యం అని అడుగుతున్నాం. ఓ పక్క వచ్చి జరుగుతుండే ఆశయం జరుగుతున్నాయి, ఓ పక్క వచ్చి జరుగుతున్నాయి, ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు, నేను దోచుకోవచ్చు నేను తినవచ్చు అని ఆఖరికి సామి చెప్పిన ఇల్లు కాలిపోతుంటే దొంగలు వచ్చి ఎవరికి దోచుకుని దోచుకుని పరిగెట్టినట్టు ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా అయ్యో అన్యాయం అయిపోయింది అనుకుంటే అధికార అధికార పక్ష నాయకులు వచ్చి దొంగలు ఎక్కడ పడితే అక్కడ దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టం, ఇలాంటి పరిణామం ఇవాళ రాష్ట్రంలో రావడం. ఓకే, మళ్ళీ సాయంత్రం కలుద్దాం.